God bless you, Amma. God bless you. మీ లాటలో ఉండాలి, ఈ పరిశ్రమలో మీరు మంచి స్థానం ఏర్పరచుకోవాలి, పరిశ్రమను బతికించాలి. నా మిస్సెస్ అమ్మ మీది ప్రోగ్రామ్ చూసి ఎక్కడో తను చూసింది, చూసి మీరు చూడాలండి ఆశ్చర్యపోతాం. ఆవిడకున్న టాలెంట్కి అంతైత కాదు, ఆవిడ ఎక్కడో అంటే మనం మట్టిలో మాణిక్యం అంటామే, ఆ మాణి కరెక్ట్ ఆవిడ ఫస్ట్ ఆ మాట అని ధైర్యం మట్టిలో మాణిక్యం అని వచ్చింది నా మిస్సెస్ అన్నమాట. అది నిజంగానండి, ఎంత గొప్ప వయసు అండి. అసలు ఆవిడ చదువు సంగీతం నేర్చుకోలేదు, సంగీతం చదువుకోలేదు, గమకాలు ఇవన్నీ స్వరాలు స్వరాలు ఇవన్నీ తెలుస్తాయని అనుకోవట్లేదు. ఆవిడ సహజసిద్ధంగా వచ్చేసింది. అది నిజంగా చాలా బ్లెస్డ్ పర్సన్ ఆవిడ. ఏ పూర్వజన్మ ఇదో ఇంకా ఈ జన్మకి అలాగే ఆవిడకి అది కొనసాగుతున్నట్టు చేశారమ్మా. అండ్ మీరంతా సహజ గాయని, మీరు మీకు ఇలాంటి వాడు చేయూతులు ఇవ్వటం, కోటి లాంటి సోదరుడు మీకు అండగా నిలబడటం అనేది అది గొప్ప వెల్కమ్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి. మీకు మంచి భవిష్యత్తు ఉండాలమ్మా, ఉంటుంది నేను ఆశిస్తున్నాను. అయ్యప్ప ప్లీజ్ ప్లీజ్. ఏ పాట పాడవల్ల ఆ పాడుతున్న చిలక పూజ పాడుతున్నట్టు ఉంది అంతే. ఏ పాట పాడ చాలా రేర్గా చూస్తాను కదా, ఇలాంటి టాలెంట్ ఉన్నవాడిని ఎక్కడ చూడలేదు, చూడ వినలేదు, కేవలం వినికిడి ద్వారా అంతే. అంత పర్ఫెక్ట్ గా లిరిక్స్ గానే ఉంది, హోల్ సాంగ్ కాన్స్టెంట్ పిచ్ అనమాట. శృతి కూడా కాన్స్టెంట్, ఇప్పుడు కొంత ఎవరు పాడినా కూడా కొంచెం ఫ్లాట్ అయిపోతుంది, కానీ కాన్స్టెంట్ పిచ్ మాకు తెలియని తప్పు అనిపిస్తుంది. ఇప్పుడు మీరే ఇంత మాట్లాడారంటే కనుక అందరు థ్రిల్ అయిపోయేవారు పాడుతు. తను చెప్పిందమ్మా నేను విన్నాను, విన్న తర్వాత నాకు అసలు అద్భుతం, చాలా ఎంత చక్కగా పాడారంటే రాజు అంత ఇంత కదా. ఆ టైంలో తను అందనమాట, మీరు కోటి గారికి చెప్తారో లేకపోతే ఎలాగో తెలియదు కానీ కోటి ఆయన వ్యక్తి ఇలాంటి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు, ఆయన మంచి మనసు, ఆయన చెప్పండి అంది. నేను చెప్పలేదు, నేను ఫోన్ చేసి అనుకోకుండా ఈయన గురించి వచ్చి కోటి గారు ఎంకరేజ్ చేస్తారు, కోటి గారు పిలిపించేసరికి రేఖ ఏదైతే అనుకున్నావు అది జరిగిపోయింది. మరి చెప్పండి చెప్పండి భగవంతుడు మీకు ఇచ్చిన వరం చిన్నప్పుడు ప్రేమిస్తారు కాబట్టి ఈ రోజున నాకు నేరుగా మిమ్మల్ని పిలిపించుకోవాలి ఇంటికి తల్లి ప్లీజ్. నిన్న మిర్రర్స్ విజయలక్ష్మి గారు కదా, ఆవిడ పిలిపించి మొత్తం ఆవిడకి గ్రూమింగ్ అని చేసి మొత్తం చీరలన్నీ కొనిపెట్టి ఓకేమ్మా. మీరు ప్రోగ్రామ్స్ అవి ఇస్తున్నారు కాబట్టి టీవీలు కనబడతారు కాబట్టి నాకు మంచి చీరలు ఉండాలి మీరు. సరే కదే మీరు సంతోషం అమ్మా, చాలా సంతోషం. మీ ఇండస్ట్రీ ఎంత ఇదంటే ఎక్కడ టాలెంట్ ఉంది అంటే కనుక ఎదురొచ్చి స్వాగతిస్తారమ్మా. అదే జరిగింది ఎగ్జాక్ట్ ఈ పరిశ్రమలో ఈయన. ఇప్పుడు పైగా ఈయన చేతిలో బోల్ బేబీ బోల్ లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నందుకు, మీలాంటి కళాకారులకి అక్కడ మంచి ఉత్సాహం ప్రోత్సాహం లభిస్తున్నందుకు, దానికి ఈయన సంధానకర్తగా ఉండి చేయడం అన్నది సరైన వాళ్ళ దృష్టిలో సరైన సమయంలో మీరు పడ్డారు, అదే మీకు మంచి గుడ్ స్టార్ట్. ఇండస్ట్రీ అందరూ కూడా అలాగా బ్లెస్ చేసి ఎంకరేజ్ చేయాలి పాప అండి. ఇసుకోండి ఇప్పుడు చాలామంది నేర్చుకుని ప్రాపర్గా తర్ఫీద్ అయ్యి ట్రైనింగ్ తీసుకుని గాయకులు అయ్యేవాళ్ళు చూసాం,
బట్ సహజ సిద్ధంగా రావటం అనేది ఏ భోజనం సుకృతం అది మీకు లభించింది అది ఎలా మీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది పాటలు అంటే? చిన్నతనం నుంచి కూడా సార్, నేను పొలం పనికి వెళ్ళాను సార్. పొలం పనికి వెళ్తూ మా ఊళ్ళో ఎన్ని సినిమా చూస్తే, ఈ సినిమా చూస్తే ఆ సినిమాలో పాటలు పాడేసుకోవడం, పొలం పని చేసుకోవడం ఇంకా ఉండేదాన్ని సార్. ఆ విధంగా నాకు నా పాట అలవాటు ఉంటుంది సార్. మా మా ఇంట్లో చదువు రప్పించలేదు, చూపించలేకపోయింది. దాని కారణం పాడకపోవడం తప్పులో సార్, ఇక్కడ బయట పాడేదాన్ని.